అందరికీ నమస్కారం. లాస్ట్ డే అగుంబేలో మేము రూమ్ వెకేట్ చేసి ఎర్లీ మార్నింగ్ బాబా బుదాన్ గిరి హిల్స్కి స్టార్ట్ అయ్యామండి. ఎవరైనా నా అగుంబే వీడియో చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. సో ఇప్పుడు వెళ్ళే ప్లేస్ బాబా బుదాన్ గిరి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. ఈ బాబా బుదాన్ గిరి హిల్స్ చిక్మగళూరు డిస్టిక్లో ఉందండి. చిక్మగళూరు నుంచి 35 కిలోమీటర్స్ అండ్ బెంగళూరు నుంచి 275 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఇది ఆ హిల్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అండి. ఇక్కడ కార్కి మనం 20 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి బాబా బుదాన్ గిరి హిల్స్కి మన జర్నీ స్టార్ట్ అవుతుందండి. ఈ వే అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఈ జర్నీని ఎక్స్పీరియన్స్ చేయడానికే వస్తూ ఉంటారు ఇక్కడికి. సో మరి బాబా బుదాన్ గిరి హిల్స్ స్టోరీ ఏంటి, దీని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది ఈ వీడియోలో వచ్చే బ్యూటిఫుల్ జర్నీని ఆస్వాదిస్తూ తెలుసుకుందాం రండి. ఈ రోడ్ జర్నీ అనేది వెస్టర్న్ ఘాట్స్లలో నీలగిరి హిల్స్లో వ్యాలీస్తో, గ్రీనరీతో, కాఫీ ఎస్టేట్స్తో అండ్ కూల్ టెంపరేచర్తో మెస్మరైజింగ్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఒక కొండ, ఆ కొండ పైకి మనం ఇప్పుడు వెళ్తాము. అంతేకాకుండా ఆ కొండ పైనుంచి ఇంకా కొంత దూరం జర్నీ ఉంటుందండి. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఈ ప్లేస్కి రావడానికి ది బెస్ట్ సీజన్ అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలో రావాలండి. లిటరల్లీ మనం ఇలా జర్నీ చేస్తుంటే మేఘాలు మొత్తం మనల్ని కప్పివేస్తాయి అండ్ ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా మనకు కనిపించవు. లైట్స్ వేసుకొని సిగ్నల్స్ ఇస్తూ వస్తూ ఉంటారు ఎదురుగా వెహికల్స్. లిటరల్లీ వీ విల్ బి కవర్డ్ విత్ క్లౌడ్స్. ఈ బాబా బుదాన్ గిరి హిల్స్ గురించి ఒక మంచి స్టోరీ ఉందండి. సో 11th సెంచురీలో ల్యాండ్ లార్డ్స్ కింద ఇక్కడ ఉన్న హిందువులు, ముస్లిమ్స్ వీరంతా కూడా చాలా కష్టాలు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలాంటి టైంలో అరబిక్ కంట్రీస్ నుంచి ఒక అరబిక్ సూఫీ ఇక్కడికి వస్తారండి. ఆయన ఇక్కడుండే ప్రజలకు మంచి బోధనలు చేస్తూ, వారికి మంచి మంచి ఉపన్యాసాలు చెప్తూ, అన్ని మతాలు ఒకటే, కుల మత భేదం అనేది ఏమీ లేదు, అందరి దేవుళ్ళు ఒకటే అని బోధనలు చేస్తూ ఇక్కడుండే ప్రజలందరూ కూడా ఒక యూనిటీగా చేసి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ లార్డ్కి ఎదురు తిరిగి వారికి న్యాయం చేకూర్చేలా చేశాడు. అందుకనే ఆయన్ని ముస్లింస్ దేవుడు పంపించిన వ్యక్తిగా భావించి బాబా బుదాన్ అని ఆయన పేరు మీద ఒక దర్గాని నిర్మించి ఆయన్ని పూజిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడి హిందువులు ఆయన్ను దత్తాత్రేయ స్వామి మరొక రూపంగా భావించి దత్తాత్రేయ పీఠాన్ని స్థాపించి ఆయన్ని పూజిస్తూ ఉంటారు. అంతేకాకుండా 11th సెంచురీలో ఈ అరబిక్ సూఫీ అరబ్ కంట్రీస్ నుంచి ఇండియాకు వచ్చేటప్పుడు తన చేతి కర్రలో కొన్ని కాఫీ గింజలను దాచిపెట్టుకొని ఇండియాకు వచ్చారంట. సో ఇప్పుడు పండిస్తున్న ఈ ఇండియాలోని కాఫీ ఎస్టేట్స్ అన్నీ కూడా ఈయన తెచ్చిన సీడ్స్ నుంచే స్టార్ట్ అయిందని తెలిసింది. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే మనం దత్తాత్రేయ పీఠం లేదా బాబా బుదాన్ దర్గాకి రీచ్ అయ్యామండి. హిందువులు, ముస్లింలు ఒకే వ్యక్తిని రెండు పేర్లతో పిలుచుకొని పూజించే పవిత్రమైన ప్రదేశం అండి ఇది. ఇక్కడ ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ జరుగుతుందండి. ఇక్కడైతే చూడండి, మనకు రెండు దారులు కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం టెంపుల్లోకి వెళ్ళొచ్చు, ఇట్లా రైట్ సైడ్ కట్ తీసుకుంటే ఇంకా మనం ఈ మౌంటైన్ హైయెస్ట్ రేంజ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా దత్తాత్రేయ పీఠం, ఇక్కడ చాలామంది హాల్ట్ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని కిలోమీటర్లు మనం కొండ పైకి వెళ్లాల్సి ఉంటుందండి. ఈ పైన మనం చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయండి. అంటే మనం ఎక్స్ప్లోర్ చేస్తే మంచి వాటర్ ఫాల్స్, మంచి వ్యూ పాయింట్స్, వాటర్ పాండ్స్, అంతేకాకుండా ముఖ్యంగా ముల్లయ్యనగిరి అని కర్ణాటకలోనే హయ్యెస్ట్ పీక్ అండి. బాబా బుదాన్ గిరి హిల్స్ నుంచి ముల్లయ్యనగిరికి వెళ్ళడానికి మంచి ట్రెక్కింగ్ పాయింట్ ఉందండి. కాబట్టి మంచిగా ట్రెక్కింగ్ వెళ్ళాలన్నా, ఒక బైక్ రైడ్ కానీ కార్ రైడ్ కానీ తీసుకోవాలన్నా, ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ టైం స్పెండ్ చేయాలన్నా ఈ ప్లేస్ ది బెస్ట్ అని చెప్పొచ్చండి. ముఖ్యంగా మాన్సూన్, వింటర్, రెయిని ఇలాంటి సీజన్స్లో కనుక ఇక్కడికి వచ్చినట్లయితే ఆ వెదర్ని, ఆ జర్నీని, ఆ నేచర్ని మనం ఆ ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. చూసారు కదా రోడ్ ఎంత నేరోగా ఉందో, పక్కనే పెద్ద వ్యాలీ ఉందండి. సో ఫైనల్గా మేమైతే రీచ్ అయ్యామండి. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంది. ఇదైతే ఒక మంచి వ్యూ పాయింట్ అండి. ఇక్కడ మాణిక్యధార వాటర్ ఫాల్స్ కూడా ఉంది. రండి ఎక్స్ప్లోర్ చేద్దాం.
ఇక్కడ మనం దిగిన వెంటనే ఎంట్రన్స్ లో చిన్న షాప్స్ ఉంటాయండి, అలాగే ఫుడ్ కూడా లిమిటెడ్ ఐటమ్స్ తో దొరుకుతుంది. ఇవి వచ్చేసి ఈ కొండ ప్రాంతాల్లో దొరికే మూలికలు, వేర్లు, కట్టెలు, దుంగలు, సో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఆయుర్వేదం పరంగా. వాటికి సంబంధించిన వాటన్నిటిని కూడా ఈ విధంగా కొన్నిటిని వాళ్ళు ప్రిపేర్ చేసి కొన్నిటిని అలాగే రాగానే పెట్టి అమ్ముతున్నారండి. వీటిలో చాలా ఉన్నాయి హెయిర్కి, స్కిన్కి, రకరకాల డిజీజెస్కి, ఇలా చాలా ఉన్నాయని వాళ్ళు చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ దారి మాణిక్యధార వాటర్ ఫాల్స్కి వెళ్ళే దారండి. ఎన్నో ఔషధ విలువలు కలిగి ఉన్నటువంటి చెట్లు, వేర్లు, మొక్కలు ఈ కొండపైన ఉండడం వలన వాటిని తాకుతూ ప్రవహిస్తున్నటువంటి నీటిలో స్నానం చేసినట్లయితే వివిధ రకాలైన జబ్బులు, చర్మపరమైనటువంటి జబ్బులన్నీ తగ్గుతాయని ఇక్కడికి వచ్చే వారందరూ కూడా ఈ మాణిక్యధారలో స్నానం చేస్తారు. చూస్తున్నారు కదండి, దాదాపు మనం 1895 మీటర్ల ఎత్తు నుంచి ఈ వ్యూని చూస్తున్నాం. అలాగే ఈ బాబా బుధన్గిరి హిల్స్ నుంచి కర్ణాటకలోనే హయ్యెస్ట్ పీక్ అయినటువంటి ముల్లయ్యనగిరి 1930 మీటర్ల ఎత్తు ఉన్నది. ఈ హిల్స్ అన్నిటిని కూడా చంద్రద్రోణ మౌంటైన్ రేంజ్ అని పిలుస్తారండి. అంటే చంద్రుడి ఆకారంలో క్రీసెంట్ షేప్లో ఉండడం వలన వీటిని చంద్రద్రోణ పర్వత శ్రేణులు అని పిలుస్తారు. సో చూశారు కదండి బాబా బుధన్ హిల్స్ యొక్క బ్యూటీనెస్ని, ఎంతైనా కళ్ళతో చూసే అందాన్ని కెమెరాలో కట్టేయలేం కదండి. ఒక మంచి టైం అక్కడ స్పెండ్ చేసిన తర్వాత మేము రిటర్న్ అయ్యామండి. ఇక్కడ మనం చూస్తున్నది హొన్నమ్మనహల వాటర్ ఫాల్స్ అండి. యాక్చువల్గా ఈ వాటర్ ఫాల్స్ మనం చిక్మగళూరు నుంచి బాబా బుధన్గిరి హిల్స్కి వెళ్ళే మధ్య దారిలోనే వస్తుందండి. వెళ్ళేటప్పుడే మనకు ఇది రైట్ సైడ్ కనిపిస్తుంది, కానీ మేము దీన్ని రిటర్న్ వచ్చేటప్పుడు విజిట్ చేశామండి, అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇవన్నీ సహజంగా ఏర్పడినటువంటి వాటర్ ఫాల్స్ ఏనంటండి, కాకపోతే పీపుల్ని రిలాక్స్ అండ్ అట్రాక్ట్ చేయడానికి వీళ్ళు ఇక్కడ కాంక్రీట్తో స్టెప్స్, ఇలా బ్రిడ్జ్ వీటన్నిటిని కూడా నిర్మించారు. ఇక్కడే ఈ వాటర్ ఫాల్స్ దగ్గర కొంచెం పైకి వెళ్ళినట్లయితే ఒక దారి ఉందండి. ఈ విధంగా దీంట్లో నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే గలగల పారే చిన్న సెలయేరు కనిపిస్తుంది. ఈ సెలయేరు వాటరే మనకి అక్కడ వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంది. సో చూసారు కదండి బాబా బుధన్గిరి హిల్స్ యొక్క స్టోరీ అండ్ దాని యొక్క ప్రత్యేక విశేషాలు. ఈ ప్లేస్ గురించి నేను మీకు అందించిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇంకా ఈ ప్లేస్ గురించి మీకేమైనా విశేషాలు తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.